ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యి 3 డేస్ కూడా అవ్వలేదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేస్తుంది. ప్రభాస్ కున్న క్రేజ్ అలాంటిది. మరి ఎంత నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ రోజే 100 కోట్ల కలెక్షన్ లో చేరిపోయింది. మొదటి రోజు పూర్తయ్యేసరికి 140 కోట్ గ్రాస్ కలెక్షన్ ను దాటేసింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ బాహుబలి, సాహో అండ్ ఈ ఆదిపురుష్ మూవీతో అసలు ఇండియన్ బాక్సాఫీస్ని బ్రేక్ చేసేస్తున్నాడు. బాహుబలి మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 100 కోట్ల క్లబ్లో చేరడం, అలాగే సాహో కూడా అలాగే అవ్వడం, అండ్ ఇప్పుడు ఆదిపురుష్ ఇంకా మ్యాసివ్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ని సాధించడం, 140 కోట్లు సాధించడం. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయినప్పటి నుంచి నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్న ఆదిపురుష్ ఇప్పుడు దాదాపుగా 500 కోట్ల చేరువలో బాక్సాఫీస్ని బద్దలు చేసేస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీ దగ్గర ప్రభాస్ రాజ్యం ఏలుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ కలెక్షన్స్ ఇలాగే ఉంటే ఒక 10 డేస్లోనే పెట్టిన దానికి డబుల్ అమౌంట్ కలెక్షన్ చేసేలాగా ఆదిపురుష్ మూవీ అనేది జరుగుతుంది. ఫ్లాపులు వచ్చినా, ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్కున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అది మరి ప్రభాస్కున్న ఫ్యాన్ బేస్.